హలో రత్న టీవీ అండి. అవునండి. హలో. అవునండి అవునండి. సార్ నమస్కారం అండి, నా పేరు గోపి అండి. చెప్పండి సార్, మీ లైవ్ ఏదో వస్తుందా? దాంట్లో నేను పాల్గొనొచ్చా? లింక్ పంపిస్తారా నాకు? ఇదే నా వాట్సాప్ నెంబర్. చెప్పండి, దేని కొరకు మాట్లాడతారు? అదే మన క్రిస్టియానిటీలో ఏంటి, హిందూ మతం ఏంటని మాట్లాడుతున్నారు కదా. హిందూ మతానికి చెందిన వ్యక్తిని, నేను లైవ్ వచ్చి మాట్లాడచ్చా? మన సాంసరా ఉన్నాడు అక్కడ, మన ఈయన ఉన్నారు కదా ప్రవీణ్ పగడాల్ గారు. అవును. డిస్కస్ చేద్దాం, అసలు దేంట్లో మంచిది దేంట్లో చెడు అనేది డిస్కస్ చేద్దాము. ఇప్పుడు మీరు మీరు మనం మనకు ఇప్పుడు మీరు మీరు కూర్చొని డిస్కస్ చేసుకుంటే ఉపయోగం లేదు కదా. నా పోటీ ఉండి పిలిస్తే నా అభిప్రాయం తీసుకుంటే సరిపోద్ది. అక్కడ ఉండండి, ఫోన్ కాల్ లో తీసుకుంటాం. ఇట్లావే ఉండండి. తీసుకోండి. ఓకే రైట్. మీకు చూడండి, స్పష్టంగా వినపడుతుంది సార్, తీసుకోండి. కాదు కాదు, మీకు వినపడుతుంది ఇప్పుడు నా టీవీలో మాట్లాడుతున్న ఆడియో? వినపడట్లేదండి, వినపడట్లేదు. వినపడట్లేదా? కలపండి సార్, సాంశీరావుతో మాట్లాడతాను నేను. మీకు వినపడుతుందా లేదా అనేది నేను. లేదు సార్, వినపడట్లేదు సార్. ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మోహన్ భగవత్ గారు ఇప్పుడు వచ్చేసి మా ఋషులు సన్యాసులు మునులు. సార్ మీరు హలో అని మాట్లాడేసేయండి. సార్ నేను రవి అని మాట్లాడేసేయండి. సరే అండి. హలో, నా సార్ నా పేరు గోపి అండి. చెప్పలేదు సార్. సార్ వినిపిస్తుందా అండి ఆ మాట? హలో సార్, నా పేరు గోపి అండి. గోపి సనాతన సేన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది నాకు. మీ అందరూ మాట్లాడుకుంటున్నారు, చాలా బాగుంది. జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. అయితే మీరు మాట్లాడుతున్న అన్నిటికి కూడా ఆధారాలు కావాలి. ఏదో మీరు కూర్చొని ముగ్గురు మీకై మీరు మాట్లాడకుండా ఉంటే అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు ఆధారాలు చూపించి మాట్లాడాలా, నేను అది కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలన్నీ మాట్లాడి, ఇప్పుడు ఈయన ఆయన చెప్పారు కదా, ఈయన చెప్పినన్ని ప్రవీణ్ పగడాల గారు చెప్పిన దానికి ఆధారాలు ఏంటి? ఎక్కడున్నాయి అవన్నీ? చెప్పండి చెప్పండి, ఏం ఆధారాలు ఉన్నాయి? ఎక్కడి నుంచి అసలు ఏ మీరు ఏ పురాణాల్లోంచి ఉపనిషత్తుల్లోంచి ఎక్కడి నుంచి తీసుకొని మాట్లాడుతున్నారు మీరు? ధర్మశాస్త్రంలో 8 సంవత్సరాలు అంటే రజస్వల కాక ముందే కనుక, రజస్వల కాక ముందే రెండు గంటలు ఆ తర్వాత చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తారు. ఆ స్త్రీ ఎవరైతే ఉండదో అమ్మాయి యొక్క తల్లి. ఎక్కడుంది ఇవన్నీ మీరు మాట్లాడమని? ఎక్కడుంది ఆ పుస్తకం రిఫరెన్స్ చూపించి మాట్లాడండి. సాంశీరావు గారు మీరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి ఆ రిఫరెన్స్ తీసుకొని మాట్లాడండి. ప్రామాణిక గ్రంథాలు తీసుకొని మాట్లాడండి. ఇప్పుడు నేను చెప్తా బైబిల్లోంచి మలప్పాలు తీసుకొని తిన యవ్వనప్పాలు మలప్పాలతో కాల్చుకొని పెంటతో తినమని చెప్తారు, వాటిని మీరు అంగీకరించాలి కదా. నేను బైబిల్లోంచి రిఫరెన్స్ చూపించి మాట్లాడతాను, మీరు కూడా మాట్లాడండి. నోటికి వచ్చినట్టు మనం మాట్లాడుకుంటే ఉపయోగం లేదండి సాంశీరావు గారు. లేకపోతే మీరు లైవ్ ఏర్పాటు చేయండి, నాకు లింక్ పంపించండి, లైవ్ లోకి వచ్చి నేను మాట్లాడతాను. మీరు లైవ్ ఏర్పాటు చేయండి సార్, ఈ ఫోన్లో నాకు సరిగ్గా వినపడట్లేదు మీ మాట. నా కనుక స్ట్రీమ్ యాడ్ లింక్ వస్తే నేను అక్కడ చర్చి కూర్చొని బాహాబాహిగా మాట్లాడుకుందాం ముగ్గురం నలుగురు. అది ఇప్పుడు సార్ ఇప్పుడు మీరేం మాట్లాడుతా రిఫరెన్స్ చూపించండి సార్. ఏ గ్రంథంలో ఉంది రిఫరెన్స్ చూపించండి. రిఫరెన్స్ ఇలా ఓపెన్ చేసి ఆ గ్రంథం చూపించండి. సరే ఇప్పుడు పని చేయండి సాంశీరావు గారు. మరి నేను ఇప్పుడు మీ ఛానల్లో సాంశీరావు గారు ఒక నిమిషం సార్, మీ ఛానల్లో డిబేట్ పెట్టండి, నేను మీ ఛానల్కి వస్తాను. ఇప్పుడు మరి కూర్చొని మాట్లాడుకుందాం. మరి మీ దగ్గర ఉన్న గ్రంథాలు మొత్తం తీసుకురండి సాంశీరావు గారు. వినండి, మీ దగ్గర ఉన్న గ్రంథాలు మొత్తం నాకు చూపించండి. నేను బైబుల్ పట్టుకొని వస్తా, దేంట్లో మంచి ఉందో అందరికి ప్రజలకు తెలియజేద్దాం మనం. ఏ సాంశీరావు గారు ఉండండి లైన్ లో, వాళ్ళు ఏదో చెప్తున్నారు, విన్న తర్వాత మళ్ళీ తీసుకుంటాం. లైన్ లో ఉండండి. మోహన్ భాగవత్ గారు చెప్పినటువంటి స్త్రీయోద్ధరణ సమాజం.
నా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. నా ముందు ఆ పుస్తకాన్ని తీసి మాట్లాడుతున్నా. బ్రహ్మ వైవర్త పురాణం 61వ అధ్యాయం 22-41 వచనాలు లేక శ్లోకాలు. శ్రీమద్ భాగవతం 3వ అధ్యాయం 31వ ఖండం 40వ శ్లోకం. నర్మనుస్మృతి 9వ అధ్యాయం 17వ శ్లోకం. వీటి ఏంటి తీసుకున్నా కానీ ఏం కనిపిస్తుంది మనకు అక్కడ? స్త్రీని బ్రహ్మ నిర్మిస్తూ ఏమన్నాడంటే ఆమెకు పరక సుఖంపై ప్రేమ, స్థానాన్ని నగల పట్ల ఇష్టాన్ని, చెట్ట తలంపులను, ఉగ్రతను. సార్ అవన్నీ రిఫరెన్స్ చూపించండి. మీకై మీరు మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు. ఆ రిఫరెన్స్ చూపించండి, పేజీ నెంబర్లు తీసి చూపించండి. అయ్యా ప్రవీణ్ పగడాల్ గారు, నా మాట వినిపిస్తుందా లేదా మీకు? ప్రవీణ్ పగడాల్ గారు, ఇప్పుడు మీకై మీరు మాట్లాడుకోవటం కాదు సార్. బైబిల్లో కూడా సళ్ళు బిసగటం అని చెప్పి ఇట్లాంటి బూతు మాట్లాడినవి ఉన్నాయి. మరి ఆ పుస్తకాన్ని మీరు ప్రజలకు ఎలా పంచుతున్నారు? ఈ బ్రహ్మ వైవర్త పురాణం కానీ ఈ పురాణాలన్నీ కూడా మీరు మా దేవుణ్ణి నమ్మని చెప్పి మేము పుస్తకాలు ఎక్కడా పంచలేదండి. ప్రవీణ్ పగడాల్ గారు, రామచరణ గారు, ఈ పుస్తకాలు మేము ఎక్కడా ఎవరికి పంచలేదు. ఇవి మా గ్రంథాలు, మేము రాసుకున్నాయి కాబట్టి వీటి గురించే ప్రశ్నించే అర్హత మీకు లేదండి. బైబుల్ తీసుకొచ్చేసి మా దేవుడు పరిశుద్ధుడు రక్తం కాచాడని చెప్పి బైబుల్ పంచుతూ మా మతంలోకి రండి అని మీరు అడుగుతున్నారు. కాబట్టి చర్చ జరగాల్సింది దేంట్లో మంచిందని చర్చ జరగాలి తప్ప ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి దీంట్లోనే తప్పు ఉందని చెప్పడం కరెక్ట్ కాదు. రామచరణ గారు, నా మాట వినిపిస్తుందా మీకు? మీకై మీరు మాట్లాడుకుంటే ఇంకా మమ్మల్ని లైన్ లో తీసుకోవటం దేనికండి? మీకు మీరు మాట్లాడుకుంటే ఇంకా మమ్మల్ని లైన్ లో తీసుకోవటం దేనికి? రిఫరెన్స్ ఏదో చెప్తున్నారు, అది కాదు. కాదండి రిఫరెన్స్, అవన్నీ కూడా నోటికి వచ్చినాయి చెప్పటం కాదు. పుస్తకం చూపించి మాట్లాడాలి. చెప్పండి, పుస్తకం చూపించి అది అవన్నీ తీసి మాట్లాడాలి. ఇప్పుడు దాంట్లో ఉన్నా సరే అది ఆ పుస్తకాలు ఎవరు కూడా మేము పంచలేదు కదా ఎవరికి. ఇది మా గ్రంథం నమ్మండి అని చెప్పి మేము పంచలేదు కదా. ఒక నిమిషం వినండి సార్, ఆ పుస్తకాలు మేము రాసుకున్నాం కాబట్టి మేము చదువుకుంటాం. మేము ఎవరేళ్ళకి వచ్చి పంచలేదే. ఒక నిమిషం, లైవ్ కాదు, లైవ్ లోకి నేను ఇస్తాను, లైవ్ లోకి ఇస్తాను. మీరు ఏం చేస్తారంటే లోకి ఇచ్చే ముందు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఇస్తున్నాను లోపలికి. ఇవ్వండి, ఇవ్వండి. ఒక నిమిషం సాంశరావు గారు, నన్ను మాట్లాడనివ్వండి. ఇప్పుడు ఆ పురాణాలన్నీ కూడా మేము ఎవరికి పంచలేదు. సాంశరావు గారు వినండి, ఆ పురాణాలు ఎవరు కూడా మేము ఎవరికి పంచలేదండి. మా దగ్గర మేమే పెట్టుకున్నాం. కానీ మీ బైబుల్ అనే పుస్తకాన్ని అందరికి తీసుకొచ్చి పంచుతున్నారు కదా. దాంట్లో పరమభూతులు ఉన్నాయి, కళ్ళు పిసికించుకోవటం అని ఉంది, శక్తి వేసుకోవటం, భయంకరమైన భూత మాత్రం ఉన్నాయి, గాడి సంగమ గుర్రమత వీర్యం కావాలని చెప్పి మీ గ్రంథంలో ఉంది. ఆ గ్రంథాన్ని తీసుకొచ్చేసి ప్రతి హిందూకు మీరు పంచుతున్నారు. దానికి సమాధానం చెప్పండి. ఈ బ్రహ్మవైవర్త పురాణాలు కానీ ఈ పురాణాలు ఎక్కడా కూడా మేము పంచట్లేదు. మాయలలోనే పెట్టుకున్నాం మేము. వింటున్నారా సాంశరావు గారు, ఆ పుస్తకాలు ఎవరికి పంచట్లేదు. వాటి గురించి ప్రశ్నించే అర్హత మీకు లేదండి. మీ బైబుల్లో ఉన్న భూతులన్నీ కూడా దాని గురించి డిస్కస్ చేద్దాం రండి. ఎందుకంటే మీరు పంచుతున్నారు బైబుల్ అనే పుస్తకాన్ని. మీ బైబుల్లో ఉన్న భూతులు మీ దాంట్లో ఉన్నాయి తీసి పక్కన పెట్టేసి ఎక్కడో మేము ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం, లక్ష సంవత్సరాల క్రితం రాసిన పుస్తకాలు మీరు ఎలా, మీరు దాని గురించి ఎలా ప్రశ్నిస్తారు? ఎవరు పంచారు అసలు? అవి నమ్మమని చెప్పి మీ ఇంటికో ఎవడైనా పుస్తకం ఇచ్చారా? బ్రహ్మ వైవర్త పురాణం మీ ఇంటికి వచ్చి ఎవరైనా ఇచ్చారా? రామచరణ గారు, నా మాట మీకు వినిపిస్తున్నా వినిపించలేదా? కాదండి, ఇప్పుడు మమ్మల్ని లైన్ లో తీసుకుంటానని చెప్పి మీకై మీరు మాట్లాడుకుంటే ఇంకా దానికి చర్చకు అర్థమే ఉందండి. రామచరణ గారు, ప్రవీణ్ పగడాల్ గారు, మీ మేధావితనం మా బొట్టల దగ్గర నాతో డిస్కస్ చేయండి. మీ ముగ్గురు కూర్చొని ఒకళ్ళు హోల్ తొడలు కొట్టుకొని మాట్లాడుకుంటే ఉపయోగం లేదండి. రామచరణ గారు మీరు లైవ్ పెట్టండి, మీ ఛానల్కి నేను వస్తాను. ఇప్పుడు మీరు లైవ్ పెట్టండి, ఇద్దరం కూర్చొని మన ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకుందాం. ప్రవీణ్ పగడాలు కూడా పట్టుకురండి, మాట్లాడదాం కూర్చొని. ఏమండి సాంతన గారు వినిపిస్తుందా? ఎక్కడో ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాసిన గ్రంథాలు పురాణాలు అవి మేము చదువుకుంటామని మేళ్ళకి వచ్చి పంచలేదు కదా, వాటి గురించి మీరు ఎలా ప్రశ్నిస్తారు? హలో సాంతరావు గారు వినిపిస్తుందా? ప్రవీణ్ పగడాల్ గారు సార్, ఇక్కడే మీ కుట్ర బుద్ధి బయటపడిందండి. కనీసం ఒక వ్యక్తి లైన్ లో తీసుకున్నప్పుడు అతను. హలో సార్. సార్ ఇప్పుడు వీళ్ళందరూ మీ అందరికంటే చిన్నవాడిని సార్. ఇప్పుడు ఒక గెస్ట్ వచ్చినప్పుడు వినండి సార్, ఒక గెస్ట్ వచ్చినప్పుడు అతను ఒక 2 నిమిషాలు మాట్లాడిస్తే ఏం పోయింది?
మీరు ఉదయం నుంచి రేపు పొద్దున్న దాకా మాట్లాడుకోవచ్చు, కూర్చొని ఒక గెస్ట్ గా అవకాశం ఉండి ఒక 2 మినిట్స్ నాకు ఎక్కువ వద్దు. నేను చెప్తున్నా, ఒక నిమిషం ఉండండి. అవునండి, నేను చెప్పే 2 మినిట్స్ నన్ను మాట్లాడే అవకాశం ఇది ఎట్లా సార్? ఇప్పుడు మీకు మీరు మాట్లాడుకుంటే ఉపయోగం ఏముంది సార్? కంట్రోల్ రూమ్ లోకి మాత్రమే మీరు మాట్లాడుతున్నారు, నేను అవతలకి ఇవ్వాలి. అదే వాళ్ళ సైలెంట్ గా ఉండమని చెప్పండి, మీ వాళ్ళే కదా. 2 మినిట్స్ నన్ను మాట్లాడమని చెప్పండి చాలు, ఏం అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ ఇస్తాము, ఉండండి. ఇవ్వండి ఇవ్వండి, త్వరగా ఇవ్వండి సార్. ఇప్పుడు ఎందుకంటే చాలా పనులు మానుకొని ఉంటాను కదా మీకోసం అని చెప్పి. ఒక 2 మినిట్స్ సైలెంట్ ఉండమని చెప్పండి వాళ్ళని, తప్పే ఉంది దాంట్లో. హలో, సార్ నా మాట వినిపిస్తుందా? ప్రవీణ్ పగడాల్ గారు అండ్ సాంబశివరావు గారు, ఒడ్డే నవీన్ గారు. హలో 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 సార్, నా మాట వినిపిస్తుందా మీకు? హలో సార్, వినిపిస్తుందా? ఒడ్డే నవీన్ గారు నా మాట. సైలెంట్ కొనమని చెప్పండి సార్, నేను గెస్ట్ వచ్చి 2 మినిట్స్ మాట్లాడతా, ఎక్కువ మాట్లాడాను. నేను ఇన్కమింగ్ తీసుకుంటాం, మేము కనెక్షన్ ఇవ్వాలంటే అంత ఈజీ కాదు, కొంచెం టెక్నికల్ గా మేము చేస్తున్నాము, ఉండండి. ఓకే అండి, త్వరగా కానీ సార్. వాడి గురించి, వాడి కులం గురించి, వాడి కులం ఉన్న మనుషుల గురించి రాస్తున్నారు. జ్యోతి బాబు రాస్తున్నారంటే బహుజన సమాజం గురించి రాస్తారు, అమెరికా గారు రాస్తుందంటే బహుజన సమాజం గురించి రాస్తారు, కెరియర్ గారు రాస్తుందంటే బహుజన సమాజం గురించి రాస్తున్నారు, నారాయణ గురు గారు మాట్లాడుతుందంటే ఒక బహుజన సమాజం గురించి మాట్లాడుతున్నారు, ప్రభుత్వ గారు మాట్లాడుతుందంటే ఒక బహుజన సమాజం గురించి మాట్లాడుతున్నారు, గడియబాబు గారు మాట్లాడుతుందంటే ఒక బహుజన సమాజం గురించి మాట్లాడుతున్నారు, బ్రాహ్మణుడు మాట్లాడుతుంటే వాడి బ్రాహ్మణుల కోసమే మాట్లాడుతున్నారు, వాడి బ్రాహ్మణ మతం కోసం మాట్లాడుతున్నారు, వాడి బ్రాహ్మణ గంధర్వులు నెచ్చించుకోవడానికి మాట్లాడుతున్నారు, వాడి పూర్వీకులను నెచ్చించుకోవడానికి మాట్లాడుతున్నారు. ఇప్పుడు రామనవమి జరుపుతారు ఇంత ఘనంగా, అశోక్ నవమి ఎందుకు జరుపుతారు? అశోకుడు కదా జంబూద్వీప పాలకుడు, జంబూద్వీపాన్ని నిర్మించిన నిర్మాణకర్త అశోకుడు. బ్రాహ్మణ సార్ ఉండండి, ఇస్తున్నాము, చెప్పాము, ఉండండి. ఓకే చెప్పాము, ఇస్తాము, ఉండండి. నిర్మాణకర్త అశోకుడు, అశోకుడు గురించి ఎన్ని సెలబ్రిటీ ఇక్కడ? జేమ్స్ ప్రిన్స్టన్ అనేవాడు వచ్చి 18వ శతాబ్దంలో 19వ శతాబ్దంలో అదే బాబు మీకు అశోక చక్రవర్తి ఒక మహాసామ్రాట్ అయినారు రా ఈ దేశాన్ని అని చెప్పేవాళ్ళు. ఈ బ్రాహ్మణులు ఎందుకు రాసిపెట్టినారు అశోకుని చరిత్రను? అశోకుని యొక్క స్తంభం చెప్తే అందులో యుధిష్ఠిరుని శౌర్య, భీముని శౌర్య అవన్నీ ఇరికించి ఆ లిపి లిపిని సంస్కృత లిపి అని చెప్పేసి, పాలి లిపిని సంస్కృత లిపి అని చెప్పేసి, సంస్కృతంలో యుధిష్ఠిరుని కథ ఉంది, భీముని గద గురించి ఉందని చెప్పేసి అబద్ధపు పుస్తకం రాస్తారు. ఎవరు మొత్తం చేసిన సమాజాన్ని? సో వీళ్ళు చెప్పే మాటను మనం నమ్మాల్సిన అవసరం లేదు. బహుజన హితంగా, బహుజన హితాయ, బహుజన సుఖాయాన్ని సిద్ధాంతాన్ని నమ్మి మనకు అందించే సాహిత్యం ఎవరైతే ఉందో వారి సాహిత్యం చూస్తే మనకు నిజాలు బయటపడతాయి. అంబేద్కర్ గారి సాహిత్యం చూడండి, వీళ్ళ మోసాలు బయటపడతాయి. సార్ ఒక్కసారి నాకు ఇవ్వండి సార్, మీరు రేపు పొద్దున్న దాకా మాట్లాడుకోవచ్చు, ఎంతసేపు వెయిట్ చేయాలి నేను? మళ్ళీ హలో సాహిత్యం చూడండి, వీళ్ళే బయటపడతాయి. హలో సార్, వినిపిస్తుందా నా మాట? నారాయణ గురు సాహిత్యం చదవండి, వీళ్ళ మోసాలు బయటపడతాయి. సార్ నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి సార్ మాట్లాడటానికి, 2 మినిట్స్ ఎక్కువ అవసరం లేదు, 2 మినిట్స్ ఇవ్వండి చాలు నాకు. 2 మినిట్స్ నాకు ఇవ్వండి సార్ అవకాశం, మీరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. హలో ఒక నిమిషం అండి, ఒడ్డే నవీన్ గారు ఆగండి సార్, మీరు ఆగండి సార్, మాట్లాడిందే చెప్పిందే చెప్తున్నారు, చెప్పిందే చెప్తున్నారు, నన్ను మాట్లాడే అవకాశం ఇవ్వండి నాకు. నవీన్ గారు ఆగండి, ఒక నిమిషం ఆగండి, నవీన్ గారు, సాంబశివరావు గారు అండ్ ప్రవీణ్ పగడాల్ గారు మీ ముగ్గురు ఆగండి కాసేపు. మీరు రేపు ఉదయం నుంచి రేపు పొద్దున్న దాకా మాట్లాడుకుంటే వచ్చి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. హలో సార్, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు బానే ఉంది సార్, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, మీరు అసలు ఏం మాట్లాడదు నాకు అర్థం కావట్లేదు, నన్ను 2 మినిట్స్ మాట్లాడినివ్వండి. సాంబశివరావు గారు అండి ఒడ్డే నవీన్ గారు, ప్రవీణ్ పగడాల్ గారు అంతా పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే కూడా వయసులో చాలా పెద్దవాళ్ళు, మీరంతా ఒక చిన్న పిల్లోడికి అవకాశం ఇవ్వలేకపోతున్నారేంటి? మీరు ఒక చిన్న పిల్లోడికి మీరు ఎందుకు అవకాశం ఇవ్వలేకపోతున్నారు సార్? మీ అందరికంటే చిన్నవాడిని నేను. ఓకే అండి, అంటే నాకు క్లారిటీ లే, నేను చెప్తున్నాను సార్, ఒక నిమిషం చెప్తున్నాను వినండి.
ఇప్పుడు మీరు కూర్చొని కులాల గురించి బ్రాహ్మణుల గురించి తిడతా ఉన్నారు మీరు. అంటే మీకు విదేశీ ఫండ్స్ ఎలా వస్తున్నాయి నాకైతే తెలియదు, కానీ బ్రాహ్మణ కులం గురించి తెగదెడతా ఉన్నారు. అంటే మీకు బ్రిటిష్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారా? ఫస్ట్ పాయింట్ నాకు. రెండోది వచ్చి మీరు కులం గురించి, మీరు మతం చెప్పుకోవాలి, క్రైస్తవ మతంలో గొప్పతనం గురించి చెప్పుకోవాలి. హిందూ గ్రంథాలు అది ఉంది ఇది ఉందని ఎందుకు చెప్తున్నారు మీరు? హిందూ గ్రంథాలు మీ ఇంటికి వచ్చి ఎవరైనా పంచారా? హిందూ గ్రంథాల్లో ఉన్న లోపాలు ఏంటి? అంటే బైబుల్లో ఎటువంటి లోపాలు లేవు, హిందూ గ్రంథాల్లో ఏమి లోపాలు ఉన్నాయని అసలు హిందూ గ్రంథాలు ఎవరు పంచారు మీకు? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి బైబుల్లో సళ్ళు పిసికించుకోవడం, గాడిద గుండం గుర్రం అంటే అంగము కావాలని చెప్పి స్త్రీలు అడుగుతూ ఉంటారు. మరి ఇన్ని భయంకరమైన బూతులు పెట్టుకొని వీటిని మీరు ఎందుకు దాచిపెడుతున్నారు? వీటిని ఎందుకు మీరు అనౌన్స్ చేయట్లేదు? బైబుల్లో ఉన్న భయంకరమైన బూతులు ప్రపంచంలో ఒక తల్లి కొడుకు కూతురు కూడా బైబుల్ కూర్చొని చదువుకోలేరు. అలాంటి బైబుల్ని మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? బైబుల్లో ఉన్న పూతలు ప్రపంచంలో ఎక్కడా లేవు. మీ ముగ్గురు ఉన్న మీ భార్యల చేత ఒక నేను చదివే పీడిఎఫ్ కనుక మీ భార్యల చేత మీరు చదివించి లైవ్ లో వినిపించగలిగితే రక్షణ టీవీలో బైబుల్ గొప్పదని ఒప్పుకుంటా. అక్కడ కూర్చున్న ముగ్గురు మేధావులను అడుగుతున్నా. ఒక నిమిషం నన్ను మాట్లాడండి, ఒక నిమిషం నన్ను మాట్లాడండి, నేను వెళ్ళిపోతాను, ఒక నిమిషం నన్ను మాట్లాడండి. మీ ముగ్గురు భార్యల చేత, మీ ఇంట్లో ఆడవాళ్ళ చేత బైబుల్లో ఉన్న యజస్తేలు పరమ గీతంలో ఉన్నటువంటి మాటలు తెలుగులో మీరు అనువాదం చేయగలరా? నేను డైరెక్ట్ అడుగుతున్నాను మిమ్మల్ని, దీంట్లో తప్పు లేదు. మీ బైబుల్ మీ ఇంట్లో ఆడవాళ్ళ చేత మీరు చదివించి లైవ్ పెట్టండి. బైబుల్ బైబుల్ని మీ ఇంట్లో ఆడవాళ్ళ చేత బైబుల్ని చదివించి లైవ్ పెట్టండి. మీరు పరమగీతం మొత్తం చదివి తెలుగర్థం చెప్పానండి. ఇరుకుచ్చములు అని ఉంటుంది, ఇరుకుచ్చములు అంటే రెండు సళ్ళు అని అర్థం. అలాంటి పదాలని మీరు డైరెక్ట్ గా చదివి వినిపించండి. ఇప్పుడు బైబుల్లో ఉన్న బూతులు ప్రజలకు కూడా తెలియాలి. మీ ఇంట్లో ఆడవాళ్ళ చేత చదివించండి సార్, నేను అడుగుతుంది ఏమీ లేదు, నేను తప్పు మాట్లాడలేదు. ఇక్కడ మీ ఇంట్లో ఆడవాళ్ళ చేత, మీ ముగ్గురు మేధావులు మీ ఇంట్లో ఆడవాళ్ళ చేత బైబుల్ తీసుకొచ్చి చదివించండి ఎదురుగా, అప్పుడు నేను ఒప్పుకుంటాను బైబుల్ గొప్పదని చెప్పి. పరమగీతంలో ఉన్నటి బూతులు ప్రపంచంలో ఎక్కడ ఏ గ్రంథంలో లేవు. సళ్ళు పిసకటం అని డైరెక్ట్ ఉంది, సళ్ళు పిసకటం అని ఉంది, ఆ నోట్లో అంగం పెట్టి చీకటం అని ఉంది. మరి ఇవన్నీ మీ భార్య చేత మీరు చదివించి వినిపించగలరా? ఇవన్నీ మీ సార్ కట్ చేశారండి, నన్ను మాట్లాడలేదు. వాళ్ళ కాయలు మాట్లాడుకుంటే ఉపయోగం ఉంది సార్ ఇంకా చర్చకి. అవును సార్, తీసుకున్నప్పుడు నా మాట కూడా వినాలి కదా, అందరు సైలెంట్గా ఉండాలి కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు అందరు సైలెంట్గా ఉండాలి అక్కడ. కలపండి, అందరిని సైలెంట్ గా ఉండమని చెప్పండి. నేను మాట్లాడిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడండి. ఇప్పుడు ఎందుకు ఇది ఆయన చెప్పగానే తీసుకుంటా. అదే, ముగ్గురిని సైలెంట్ గా ఉన్న తర్వాత నేను మాట్లాడతాను. సార్ ఇప్పుడు మాట్లాడే అవకాశం ఇస్తారా ఎవరా నాకు? హలో 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 సార్, సార్ మీరు ఎంతసేపు అయినా మాట్లాడుకో సార్, గెస్ట్ వచ్చినప్పుడు అతనికి ఇవ్వటం అనేది ఒక రెస్పెక్ట్. వెనహరి గారు హలో
హలో సార్, కట్ చేస్తున్నారేంటి సార్? నన్ను ఒక 2 మినిట్స్ కూడా మాట్లాడండి, పోతే ఎలా సార్? మీరు ఏదో మాట్లాడుతున్నారు సార్. ఏం లేదు సార్, బైబుల్లో ఉన్న వచనాలే గుర్తు చేస్తున్నాను సార్, అంతే నేను చేసింది. సబ్జెక్ట్ మాట్లాడాలి. సబ్జెక్టే సార్, వాళ్ళ ముగ్గురు భార్యల చేత నాకు చదివి వినిపించమనండి చాలు. బైబుల్ పరమగీతంలో ఉన్నట్టు, పరమగీతం మొత్తం వాళ్ళ ముగ్గురు మేధావులు ఎవరు భార్య అని వచ్చి లైవ్ లో పరమగీతం చదివి తెలియగలుగుతాం చెప్తే బైబుల్ గొప్పదని నేను ఒప్పుకుంటాను కదా. దీంట్లో సందేహం ఏముంది? మీ భార్య చదివినా పర్లేదు బెనహరి గారు, మీ భార్య చదివినా పర్లేదండి. మీ భార్య గారి చేత పరమగీతం చదివించి తెలియగలుగుతాం చెప్పండి సార్. మీకు మీరు మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతున్నారు మీరు? బైబిల్ గురించి మాట్లాడుతున్నాను సార్. కాదండి, మీరు మాట్లాడేటప్పుడు ఆ సబ్జెక్ట్ లేకుండా మాట్లాడి. మీరు సబ్జెక్ట్ ఏం సార్? బైబిల్ గొప్పతనం గురించి అందరికి తెలియాలంటే మీ భార్యల గురించి బైబిల్ చదవాలి కదా. పరమగీతం లేదండి. అదేంటి సార్, మీ బైబిల్ మీ ఇంట్లో ఆడలు చదవడానికి ఇబ్బంది ఏంటండి సార్? సార్, నేను బైబుల్ మీ ఇంట్లో ఆడవాళ్ళ చేత మీరు పరమగీతం చదివించి వినిపించడానికి మీ ప్రాబ్లం ఏంటి? ఎజెస్కేల్ 23 అధ్యాయంలో ఉన్నటువంటి చదివి తెలుగట్టాలి చెప్పడానికి మీకు ప్రాబ్లం ఏంటండి? బైబులే కదా నేను చదవమంది. నేను అడిగింది న్యాయమా ధర్మమా చెప్పండి. నేను అడుగుతున్న అధర్మమా? మాట్లాడిన హలో బెనహరి గారు, నేను మాట్లాడడం దాంట్లో ఏమైనా తప్పుందా అండి?